మైకిస్తే ఎందుకంత భయం? కేవలం ప్రజల సమస్యలపైన ఈ లోకేష్ పోరాడుతున్నాడు కనుక మీకు నా గొంతు ఇంపడకూడదు, మీలో చైతన్యం రాకూడదు. ఇదే లక్ష్యంతో ఈ పిరికి ముఖ్యమంత్రి ఈ రోజు నాకు మైకి ఇలా అయినా నేను పోరాడతా. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక యువకుడిగా నేను చెప్తున్నా, ఈ రోజు అడగడుగునా నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. ఏ కుటుంబానికి తెలిసినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఆటో డ్రైవర్ని అడిగినా, అయ్యా మా పిల్లల్ని చదివించినాం, లక్షల ఖర్చు పెట్టినాం, నిరుద్యోగుడిగా మారిపోయినాడని ఆ బాధ తట్టుకోలేక ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అది ఆగాలి. మళ్లీ బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలి. మన యువకులకి మన జిల్లాలోనే ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. యువతలో చైతన్యం రావాలి. యువతలో కలిసికట్టుగా నడుద్దాం, పోరాడుదాం. ఈ సైకో పాలన పోవాలి, సైకో పాలన పోవాలి. ఇది విచిత్రమేనండి, నా గొంతు ఇంపడకూడదండి జగన్ కి. ఎస్పీకి ఫోన్ చేసినాడు, రే ట్రైలరే నా బిడ్డ, ఇది ట్రైలరే, 21 రోజులైంది స్వామి, ఇంకా 379 రోజులు దండయాత్ర ముందలుంది. ఇక్కడ ఒక ఎస్పీ ఉన్నాడులే, రిషాంత్ రెడ్డి నాకు ఎస్పీ ఉన్నాడు, ఐపీఎస్ అధికారి ఎక్కువ. అసలు ఆయన ఐపీఎస్ ఎట్లొచ్చిందో నాకే అర్థం. అట్లా బాబు గారిని అడుగుంటాడు, నన్ను అడుగుంటాడు, కనీసం ఆయన రాజ్యాంగం చదివారు నాకు డౌట్. అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఈయన రిషాంత్ రెడ్డి ఎట్లా అమలు చేస్తున్నాడు నాకు అర్థం. అట్లా ఏమైనా నేను వదిలిపెట్టానమ్మా, ఇది ట్రైలరు, ఇంకా అసలు సినిమా ముందలుంది. నేను జగన్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు. ఈ సైకోని ఇంటికి పంపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. నా పైన 20 కేసులు పెట్టారు, ఇప్పటికి చెప్పినా పెట్టుకో, ఇంకెన్ని పెడతావు పెట్టుకో, భయం మా బయట లేదని. ఈ పోరాటం ఇక్కడనే కాదు, మన కేబీ పోరాటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం చేయాలి, కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఈ సైకోని ఆ తాడపల్లి ప్యాలెస్ లో శాశ్వతంగా లాక్ చేయాలి. అన్నా జగన్మోహన్ వైరస్ కి రేడియేషన్ ఇవ్వాలా? ఆ రేడియేషన్ పేరే బాబు. ఇప్పుడు కోవిడ్ కి కోవాక్సిన్ వెళ్ళాను, జగన్మోహన్కి వచ్చేది చంద్రబాబే పోతాడు. జగన్ పని అయిపోయింది స్వామి, ఇక్కడున్న రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యే ఆదిమూలం పని కూడా అయిపోయింది. వచ్చేది మన ప్రభుత్వం, ఇక్కడ గెలిచేది పసుపు జెండా. ఇక్కడ ఎగరేస్తాం, నీకు ఆ డౌట్ వద్దు. కలిసికట్టు పోరాడదామా? పోరాటం మీరు సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? ఈ కలిసికట్టుగా పోరాడదాం. నీ సభామూ తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం.